వంతులు పెడితే ముందుగానే జరిపే ఉంటుంది బొక్కిట. మీ యొక్క బోరింగ్ దగ్గరకు వస్తా, మాకు అంతఃపురంలోనే బోర్లు వేపించి కులాలు పెట్టించేవారు మనం. అందుకే అప్పులు పాలు అయిపోయి అడక తిని చేస్తాండి దిబ్బుడు. అప్పులు మేము చేస్తామా? మేము అప్పులు చేసేవారం కాదు, అప్పులు ఇచ్చేవారము, తీసుకునేవారు మీరు. అవురా, మా చెయ్యి ఎప్పుడు కానీ ఇలా ఆశించదు. ఎప్పుడు ఇలా ఉంటుందిరా? పద్దెనిమిది 5 గంటల వరకు ఇట్లే ఉంటుంది. 6 గంటలు అయితే గంగలమ్మ మనవల్ని మనవరాల్ని కొడుకులు కొడాలని అడుగుతాయి. ఇంకేం నా పాతం దుడ్లు అంటావు. తప్పున్నాయాలా, మేము పోయి డబ్బులు అడుగుతామా? రెండు వారి డబ్బులు అడుగుతారా? అడగరు షమ్మే, అలాంటి పనులు చేయము. ఫోన్ పే చేయమంటారు. తలారి చెప్పు, ఈ రోజు కూడా పట్టిండమ్మా. ఇక రెండు వారు కొలిచే దేవుడు ఎవరు చేస్తా? ఎట్టి దేవుడు కొలుస్తున్నావు దేవా? చిన్న సందేహము, ఎవరైనా కానొచ్చు గోవింద నారాయణ అంటే బాగా కట్టిపోయిన మొన్నట్టున్నావు నన్ను మోసాయి. గోవింద అంటే గొంతులు వస్తాం. నారాయణ అంటే నేల చంపరా, నేలకి దగ్గర వస్తాం. నేలకి బాయ్ పూకు, కత్తి దిగి అల్లాడితే పెద్దమ్మా తలారి కనపల్లదే. కోసిన తిగి ఆడబడు నేలకి. దీంతరా ఏమనుకుంటుంది? రెండు వారికి ఆయుధము అనగా ఖడ్గము. అవురా, మా తాతగారు ముత్తాతల కాదు గారి నుంచి ఏడు ఎగ్ల సంపాదించిన ఖడ్గము. ఇది కుక్కలు కాదురా, పులులు చంపేవారు మేము. తుండి పీకుల తుండి అన్న పేళ్లి గిళ్ళు గుచ్చుకుని ఎట్లా పడస్తాను నువ్వు? తలారి ఏ బాలుకుంటే పుట్టినమ్మన్నా పుట్టినమ్మున్నా మాట మాటకు వచ్చిన బొచ్చులో అంటాను. అవునా, నాకేదో బొచ్చులో అనిపిస్తుంది. మేము గుడ్డలు ఉత్కేదానికి అలిసిపోయా. ఏమో చుట్టాలు చాలా మంది వచ్చేసినారు, పిల్లలు అంత వచ్చి పోయినారు అని కూర్చుంటాడు నువ్వు నీ పెన్ల ఇద్దరు. అలాంటి పనులు మేము చేస్తాం రెండు వారు బియ్య. రాజ్య పరిపాలన చేసి అలిసిపోయి రారీ
ఏయ్ రెండు వారాలు స్పీడర్ కానుక ఎన్న కూర్చు ఒళ్ళు పట్టరు చిచ్చి మా ఇంట వంటలేదు అనక ఏ ఇంట వడలేదు అంటారు రా చేసేది వచ్చింది బై పనికి దొంగమ్మడు ఆ కొడుకుడు మనిషి ఇక రెడ్డి వారి కోరిక ఏమి తెలుసా? ఏ కోరిక తెలిసినా నా ఏడు మంది కుమారులు రాముల తన చెరువు వద్ద చేతం చేస్తున్నారు. బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ గోయింగ్. మా యొక్క పొలంలో మళ్ళా అందుకే బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ స్కూల్ కు గోయింగ్. అలా చేత సమయం ఎలా చూసినావాలని కోరిక పుట్టినది. మరి ఇప్పుడు చెరువుల దగ్గర చేత సమయం అడిగి సాధించ అలాగే పదంరా. కారణమేమో ఇప్పుడైనా పోయి నా పెద్ద కొడు గోవింద అడిగి విచారించుకోరాయపడి నెక్కర్లో వచ్చలు పోసుకుంటే మీ నాయన గాడు నా కొడుక పెద్ద గ్యాడ్ ఉంటున్నావు ఇంకా ఉత్తలు పోసుకుంటావా? గ్యాడ్ది ఉత్తలు పోసుకోవేమి గ్యాడ్ ఆహా సూర్యుడు జబిల్లి వాటేసుకుంటే పోరారే పోరారే మేఘాల మరి బొమ్మ వాటేసుకుంటే పోరారే పోరారే సూర్యుడు జబిల్లి వాటేసుకుంటే పోరారే 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 రఘుపతి రాఘవ రాజారావన సీతారా సూర్యుడు చెబిల్లి వాటేసుకుంటే పోరరే 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 ఎన్ని కొండలు పోనీల రూపునా కొండల పలువై నీవు వెలసిన ఓ దేవా. రాఘుల రెడ్డి అన్న సినిమా బంతల పల్లె సంఘమిత్రప్ప సంఘమిత్రన్న ఈయప్ప వాళ్ళని ఆడవాళ్ళకి పదమూడు వేలు లెక్కన లోన్ ఎత్తిచ్చినాడు. ఒకరు ఒక రూపాయి కట్టినలా తనకల్లి బ్యాంకులో 2,40,000 కడతాడు వడ్డీ. ఈతా కూర్చు మహాన్ బాబుడు మంచి మంచి అయినోళ్ళందరినీ ఆదుకున్న దేవుడు. ఎంత బంగారం ఎంత ధనం ఏమే ఏమి చెప్తలేదు మన గురించి గొప్పలు గొప్పలు ప్రజలకు తెలుసు గొప్పలు చెప్పిన మరొక తర్వాత ఏమి చెప్పావు? అదే చెప్పింది. ఏంది చెప్పినా నువ్వు రెడ్డి వారు గొప్ప ప్రజలు తెలుసుకుని అలా చెప్పొద్దు. సరే చెప్పిన పని చేసుకోరా. సరే లోపరమండ కొడుకు దుడ్లు కట్టి కేక తెలియక పెనలాం కమ్మలు కూడా కొదవ పెట్టేసినాడు. పొద్దున్నే గొయ్యి వార్లు వార్లు పొంది ఏం కోపం రెడ్డి అవురా సీటీలు కట్టవు సిటీలు పేరు తినడం నరికేస్తా ఎవరు తీసుకోమంటారు నాలుగు సిటీలు. ఒరే రెడ్డి మాటాలే వాళ్ళకించాను తలారి వాడు నేను తలారి రామా. ఏ బొమ్మలో నా బయలుదేరాను తలారి వాడు తలారి రామా. అయ్యో అయ్యర రామాయణ రారా గోవింద రెడ్డి అన్న మనగాడు రెడ్డి. అయ్యా గోవింద రెడ్డి
నిజం చెప్పు ఎవరు మా కోడి గూట్లో కోడి పీ తినేయండి మూత అప్పచ్చైపోతుంది ఎలా అట్లా తిరిగిస్తాను ఎవరు మా కోడి గూట్లో కోడి పీ తినేయండి మరి అది చెప్పు మొన్న మొయ్య గొల్లక నన్నుకొని 1.5 కేజీ కోడి పీ తినేసినవే ఎవరు గట్టించొల్లి ఇప్పుడు ఎవరు నువ్వు రాహుల్ రెడ్డి కింద పనిచేసి తలారి పిచ్చిల్ పిచ్చిల్ నరుకుతా నేను చెప్పి మాట్లాడే నువ్వు ఎవరో చెప్పరు ఫస్ట్ అంటే గదికోద్ది రే నేను చెప్తాను వినయంగా చెప్తానా గది చెప్పరు నువ్వు రాహుల్ రెడ్డికి పెద్ద కొడుకు నా పేరు పెద్ద గోవింద రెడ్డి నువ్వేనా కొడతా ఎంత మాట్లాడినావు మేము రెడ్డోరము మా కాళ్ళకి దండ పెట్టు మా కాళ్ళకి మా కాళ్ళకి కాదు రెడ్డి వారు పెద్దవారు మా కాళ్ళకి దండ చిచ్చి బుద్ధి శుద్ధి ఉండే నా కొడుకు ఎవరు నా కాళ్ళు మొక్కుతాడా పెద్ద షుగర్ పేషెంట్ కూదిని చూదినే ఒక్కొక్క కాళ్ళు మోజతలా పరుకు చూడు ఎంత లావు చచ్చిందో ఏమి లే మీ నేను ఒక మాట చెప్పా 7 మంది నా కొడుకులు సేద్యాల దగ్గర ఉన్నారు పక్కవారి సేద్యాల్లో పచ్చకర్రలతోన్నాయి రాములు చిన్న కుంటలతోనే కేసున్నాయి మరి మన సేద్యాలు మట్టంగున్న కారణం ఏమప్పా చెడిపోయినాయి తల్లారు ఓడా మేము 7 మంది మా నాయన కొడుకు మీరు 7 మంది మీ నాయనకి మీ నాయనకి 7 మంది మీరు 7 మంది మా నాయన గుర్రం బయలుకి పోతాడు పోతాడా నేను గుర్రం బయలు ఇవి గుర్రం బయలు పోతాడు గుర్రాలు రెండు తెచ్చినాడా రెండు తెచ్చినాడా మళ్ళా చీరలే మళ్ళా ఆ గుర్రాలు రెండు చీరలేకి తాగుతాడు లే చెప్తా నాయవేమి నువ్వు చెప్పేదా కుసాలేవేమో కొడక ఇంటితో నేను లేచేది ముసిరాని మాకాల నాయమో నాకు నేను కూర్చోలేను కానీ ఇప్పుడు చెప్పు 7 మంది కొడుకులు అయితే నువ్వు అందరికి పుట్టినాడు ఎవరా అయ్యో నువ్వు అందరికంటే పెద్దోడు చూడు నేను వాళ్ళ మాదిరి మళ్ళీ మర్యాద ఇచ్చే నా కొడుకుని కాదు సేమ్ టు సేమ్ సేమ్ టు సేమో మళ్ళా ఎట్లా 99 చూసినేమో ఏం మనకు వద్దురే పేపర్ ఆర్టీవీకి ఎక్కిచ్చు గమ్ము నుండు మనకు వద్దు వాళ్ళ రంపులు మనకి అలా న్యూస్కి ఎక్కుతా ఈ న్యూస్కి ఎక్కుతా ఉంటుందిలే మైకులు కదా ఇవి మా సేద్దాల్లో మట్టం ఉన్న కారణం ఏంపా మా యొక్క చిన్న తమ్ముడైన వెంగళడికి మంచి దుప్పాటి కోడలు ఎద్దులు తెస్తే సేద్యం చేస్తాం దాంటే వారికి వెళ్ళిపోతామని చెప్పు ఇటు మాటలు మీ తండ్రి వార్త తెలుపల్లా అలాగే దేవా సరే కదా ఇంట్లో పెట్రోల్ లేదు దండి ఉండదా కాల్ లీటర్ ఇదిలించుకుంటే ఊరు ఒకరు అగ్గి పెట్టేరా ముక్కుపడిదా ఎక్కడ మలై కొండక మలై కొండక కదా నాకు మా రెడ్డి కదా ఛానల్ నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటే నాకు మనుషుల ముందర మాట్లాడేది అది నచ్చవ ఉండేది అనిపించుకునేలా అన్ని అనిపించుకు అట్లా మన క్యారెక్టర్ నువ్వు చెప్తానే అప్పటికి నేనే అట్లా నా కొడుకు ఏమో నాకు మనకు తెలియదు సరిపోయి సరిపోయి ఒక మాట అడుగుదాం అనుకో ఏం చెప్పు ఎంత కమ్మితి కోడి పుంజ ఎన్ని వేషాలు వేసుకోడు అయితే ఎట్లా రెడ్డి ఆహా రామలక్ష్మణ కుంటల వదిల తలారి వాడు నేను తలారి రామ అయ్యో అయ్యరా రామ అప్పరారా రాఘవల్ల రెట్టి మనగారు రొట్టి అప్పారెడ్డి నాలుగు సీట్లు కట్టేస్తే మళ్ళీ లోన్ ఇస్తారంట సేద్యాలు కట్టి కదా మర్చిపోతే ఓపా సేద్యాలు చాలా మట్టంగా ఉన్నాయి
నీ చిన్న కొడుకు యాంగల్ రెడ్డి 7 మంది కొడుకులు అన్నయ్య. అవురా 6 మందికి ఎద్దులు ఉన్నాయి. చిన్న కొడుకు యాంగల్ రెడ్డికి ఎద్దులు లేని కారణమున సేద్యాలు బందిడి పడి ఉన్నాయి. సేద్యాలు చేయాలంటే చిన్న కొడుకు కూడా ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు లేకుండా కొంపకేడు వాకిల్లో. నా 7 మంది కుమారులు వారుగా పోతారా? ఏమా ఎడ్డి వారి కథలో ప్రాణం లేని వరకు వారు వారుగా పోవడానికి వీలు లేదు. నా చిన్న కొడుకు వెంగడికి ఎద్దులు కావాలంటే మనం ఎక్కడైనా ఒక దేశం పోయి కొమ్మచిక్కని కాడు ఇద్దరు తీసుకొచ్చిన 7 మంది కుమార చక్కగా ఛేదం చేస్తారు. ఎద్దులు కావాలంటే డబ్బులు కావాలి కదా రెడ్డి, అంతఃపురంలో ఉండవు కదా, సీటీలు కట్టాలి కదరా. ఏ ఎవరాడు ఓమిని వాళ్ళు మళ్ళీ మాట్లాడింది పండు పండు పండు. ఏ ఓమిని వల్ల రెడ్డి వారి దగ్గరికి అప్పులు కూస్తుంటారు మామూలే. అప్పుడు మా నాయన చచ్చిపోయినాడు లెక్క. ఎప్పుడు రా నాయన చచ్చిపోయింది తెచ్చుకోద్దు గ్యాల్ తుట్లు ఏంది నేను తలారి. అయితే ఇద్దరు పేరు పోలంటే ఒక సామెత ఉన్నది. ఏమప్పా ఏ కండ తల్లి వాళ్ళ కడుప దాటము, ఈ లాల వాళ్ళ విల్లు దాటము. మీరా ఊరా మా ఇళ్ళ రెండు వారు ఆచారం అది మా ఇళ్ళ అట్లా మీ ఇళ్ళ ఇలా తట్లే కన్నం పెట్టేసి ఊరంతా 4 రౌండ్లు కొట్టుకొచ్చేస్తారు. ఏమి మీ భార్యని మీరు ఏమంటారా? ఏంది పెద్ద రంపులు అయిపోయినాయి సమ్మ. ఏమి లే మొన్న అన్నం పెట్టిమంటే పెట్టించిందా సార్ వేసినదే సార్ కోపం వచ్చి గేడి పెట్టి సంగటి కట్టి ఎత్తుకుంటే పరకట్టు ఎత్తుకుంటే గుమ్మని అయిపోతే తక్కువనారా? తక్కువ వాళ్ళకు తక్కువ బుద్ధి ఇలా ఉంటుందిరా. ఏ రెడ్డి వారు చూపు చూస్తే ఉండగల మీరా అవురా అంటే నీకు ఇద్దరు కదా, ఎవరు భయపడతారు ఎవరు భయపడరు. దారే పోయిలోకు అన్నలారా అయితే ఇప్పుడే అంతఃపురం నా భార్యని పిలుచుకున్నాము. నందిపదం కట్టుకుని బ్రహ్మదేవుడు భార్య దేవు చేసిన అలాగే దేవా అలాగే యారే ఏం వాయువేం నీకన్నా ఊరికెళ్ళి ఊరికెళ్ళి తెలుసుకో పద్దెన్ని అప్పుడప్పుడు జలకలు పడతాను. ఆహా ఎక్కడుందో మదర్సా నాకు ఆహా నాకు మళ్ళీ తెలుసు రంగిరావేమ్మరా నాకు రమ్ము ఈశ్వరా
ఏమిటి నాయన పరిహాస్యం ఇక్కడ ఎలా 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 పిల్లమను ఎలా ప్రేమను మాటను ఎలా 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 చెల్లపను పిల్లలోని ప్రేమను పులువైన మాటను గాలిలో నీటిపై రాజు చూపన నేలపై చుట్టు ముక్కు వేసి చూపన బాండవా అప్ప పిలిచినాడు ఎవరు గణేష్ ఉన్నీ 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 పాండ్లే పాండ్లే మరి నీ మొహం చూసేది మళ్ళీ నన్ను కొట్టి నీ మీద ఏ టైం చూస్తువా అట్లా సైడ్ కాలే లేకపోతా మా ఇంటి వారు నా ప్రాణేశ్వరుడు నా మనోహరుడు నా జీవితేశ్వరుడు నా మహమన్మధుడు అడుగు వద్ద ఎక్కుతాడు అటుకు పోతే ఎక్కుతాడు ఆయన దగ్గరికి ఎక్కడా అంటే కోతలారి ఏమయ్యా మంత్రి వరయ్యా నా దోడెక్కాడున్నాడు ఎక్కుతాడు కదా డాడా జీవితేశ్వరునికి ఎంతమంది నీకు మొగుళ్ళ భర్తను ఒకరిని ఎన్ని నామాలతో పిలుస్తారు బాబు మై హస్బెండ్ చెప్పు ఎక్కడ పిలుస్తారు భర్తను రెడ్డికి పడిపోయి ముందు ఇంక నెల తప్ప
ప్రణేశ్వర మళ్ళా రానుకో ¡Hasta luego!
సరిగ్గా తెలియదు మొత్తం మొత్తం బందిరు పన్నారు అందుకని పరమేశ్వర ఇద్దరు బేరం పోచున్నాడు సర్ది పత్తిమ కట్టాలని ఇద్దరు బేరం పోయి వచ్చేదన భార్య అలాగే ప్రాణేశ్వర మరి అదే విధముగా కూతురు నరసమ్మను మరవలేక తల్లి అయినటువంటి 100 రూపాయలు ఇచ్చారండి వారిని వారి కుటుంబ సభ్యులను ఆ సాసులు వచ్చిన అమ్మ తల్లి ఎల్లవెలగా కాపాడగాక ఏం చెప్పిన రా ఇట్లా ఏం పేరా లచ్చిందే అమ్మా ఓ అమ్మ తెల్లారి నుంచి బాగుంటుంది కదమ్మా కో లచ్చిందే ఒక్క కో బతుక
కదలకుండుంటే పైర జల్లిగాడు పైర రే అయ్యమ్మకో మన గర్భంలో 7 మంది కుమారులు జన్మించారు. 6 మందికి పెళ్లి చేసాము. చిన్న కొడుకు వెంగళడికి ఇంకా పెళ్లి కాలేదు. పరమడి దేశం ఎద్దల మీద వెళ్తున్నారు కదా, పైన చోట ఎద్దులు కుదిరినా కుదరకపోయినా మన చిన్న కుమారుడికి తగవైన పెళ్లి సంబంధం చూసుకురండి. నాదా భార్యబడి ప్రాణేశ్వర, నువ్వు చెప్పిన విధంగానే కుమారుడికి ఒక మంచి సంబంధం చూసి వచ్చేది. అవును, అలాగే నీవు కూడా తలారమని చేత సద్ది బతిమ కట్టించు భార్య. అలాగే ప్రాణేశ్వర వచ్చేదమ్మాకించండి అబ్బా మాదర సాని కట్టు తీసుకున్న కాలు చేయని చెప్పేది నాకు ఇరగదింగమని చెప్తున్నావా? నేను నుంచి పరమడి దశ మెద్దల మీద వెళ్తున్నారు కదా. తన్నాని దేవటన్న నాన్నా బావుడా కొండ దేవురా టింగు టింగు నా టింగు నా టింగు. రే అప్పయ్యా, మరి దారులు తినడానికి ఎగ్ రైస్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ పలావు, 3 కోడిగుడ్లు కట్టనాయన. కోడిగుడ్లు తింటామా? ఏమి వద్దమ్మా, నా గుడ్డు నీకే. నీ గుడ్డు నాక బాగుందా? టీ పెట్టుకో, మా పొండ్లూగులాడేమ్మా, టీ పెట్టు. ఎట్లా రా పొండ్లూగులాడతాను? దావుడు కేసి తాజుంటాను. నీ ఓ నా క్లాస్మేట్. ఎట్లా అయ్యి మేము ముందరకు పోతే నేను వెనక్కి వస్తా అంతే. అందుకని నా క్లాస్మేట్. బోర్డు పిల్లలకు తీసుకుని వేసినావా? బోర్డు పిల్లలకి లేపి ఓడగొట్టి వేసినాడు. పొండ్లు చెప్పి నువ్వు కోడిగుడ్లు తినవని నీకు లెమన్ రైస్ కట్టాను. కట్టినావా? పులుసన్నమ్మ కట్టినా, చిత్రాన్నమ్మ కట్టా బాబు. ఏనాయనా ఆకులు వేరు వేరు ఆకులు వేసినా? ఏమేంటి వేసినావు? ఒక దాంట్లో కానగాకులు వేసిన, ఒక దాంట్లో జిల్లిడాకులు వేసిన. ఏమంటారా? ఏమంటివే ఏమన్నాడు? నా చెల్లెడు పెట్టిన కనపడుకున్న పిచ్చిలు పిచ్చిలే. అలాగే తల్లి. సరే నాయన, దగ్గరికి వెళ్ళిపోతున్నా. బాయ్. రెడ్ డోర్ కదా చూడు సార్.
ఈ నాటి ఈ బంధం ఈ నాటితో నిన్న కనిపించింది ఈ బొద్దు పరకుతో పోతుంది అప్పా రెడ్డి ఈడు ఆడుతూ సస్తానడేమో అమ్మ కట్టిందే ఏంది ఏది కట్టిందిరా భోజనాలు పగిలిపోయింది కత్తి చూడట్టుందా అక్కడ ఉంచేసి రాపో తలాని సత్యపదం కట్టావా పెట్టింది ఏదిరా లాభలు పెట్టినలే గుర్ర బండ్ల తప్పు నాయనలారా బుర్ర ఇద్దరు పేరు రాబరా బుర్ర రామకేతన్ పడుతుంది పడిందంటే బుర్రం చెదిరిపోతుంది అలా స్నేహితుడు సరదాపు గ్రహం దారిని బట్టి వస్తున్నారా పారెడ్డి గారు నీకు చాలా 10,000 పారగురెడ్డి గారు వెన్నడు కాల ముందున మా యొక్క పాల్గొండ పరిపట్టడానికి వచ్చిన వారి కాదు ఈ నేటి దినమ్మన ఉగాది ఎండల కాలం దగాలిస్తుండగా మా యొక్క పాల్గొండ పరిపట్టడానికి కాళ్ళు వచ్చిన కారణములు ఏమిటప్పా పాప మగం చూస్తుంది వారి పైన వంతులు వేసుకుని చేద్దాం సరిగ్గా చేయలేదు భూములు మొత్తం అంతా బందిరు పడినది కుమ్మచ్చికడి కాడి ఇద్దరు కావాలని నీ దరి చేరవచ్చారయ్యా పారెడ్డి గారు ఇంత చిన్న విషయానికి మా యొక్క పాల్గొండ పరిపట్టడానికి రాకపోతే అవును సింతాకంత సీటి రాచిందని మీకు ఎద్దులు తోలు పంపాను కదయ్యా శుభాస్కరం ఎద్దును ఒక అచ్చరం రాసింటే కొన్ని తోలం పంపులు శుభాస్కరం అన్నా నిన్ను చూసి 25 అవుతుంది నిన్ను చూసినట్టు ఉంటుంది ఎద్దులు కూడా సంతోషం ఉంటుందని నీ చెంత చేరు వచ్చానయ్యా పారెడ్డి గారు పెద్దవాడు
వయసు అయిపోయారా? అవును. రేపు పొద్దున ఉంటాడో ఉన్నాడో గురవయ్య, ఇప్పుడు తలారవన్నీ వెంట పంపేదను, మంచి ఇద్దరు చూసుకొని నా ఊరు కూడా తోలు పంపదవా. నీ మాటే నా మాట పారెడ్డి గారు. మంచిది గురవన్న, మంచివను. సెకండ్ లో పొరపాటు అయిపోయినా. ఎక్కడ ఎక్కడ గురవయ్య? తలారి తలారి రారట్లా. పెద్దవాడు ఇతను గౌరవించి మనకు కావలసిన ఇద్దరు కొని మన ఓలు కూడా కలగ తోలు పంపరా. నమస్కారం. బాగుండన్నా? పెద్దోని తెల్లారి రామన్న కొడుకు నువ్వేనా? బిడ్లు బాగుండరా? ఇట్లా మాటకి నువ్వు మిట్టి దెబ్బలు తినేది. నీ పెండ్లాం బిడ్లు బాగుండరా? నీ పెండ్లాము నా బిడ్లు అంటే అప్పుడు నా పెండ్లాముకు నువ్వు బిడ్లు పుట్టి గంటల గంటలు పుట్టింది. నీ పెండ్లాము బిడ్లు బాగుండరా అనేది ఎవరున్నా గలంటే అడుగు. పొరపాటు మాట్లాడు మాట్లాడు పొరపాటు మాట్లాడు వేడ మరిగా నో దా. ఈ ఎద్దులన్నీ మనమే రెడ్డోర్ చెప్పి రావులే ఉండయ్యా. ఎద్దుగుడ్లు అన్ని వెళ్ళిపోయినాయి, టైం అయిపోయింది. రెండు బట్టి దాని లేవున్నావు. ఏమే బోయికొండకి వెళ్ళిపోయినావు? సుమారు 10 కత్తులు ఉన్నా గల పొడి చేకింగ్ ఆడ. సుమారుగా 11 కత్తులు ఉన్నాయిలే. ఆ పక్కడ ఎట్టువే ఆ పక్కడ కేట్టువి ఇస్తామనుకున్నా. కుదిరి ఎద్దులు వేరే వీడి తుమ్మి చచ్చా అయ్యా. యావో ఒకటి పట్టిన్నా. యావగాళ్ళు కోరుకోను అక్కడ పోతే. ముందేటి బడి తెలియదంటావు, మళ్ళీ యావగాళ్ళు కోరుకుంటావు. ఆడుండేటి రెండు లే, మళ్ళీ పక్కన ఇంకా రెండు. ఆ లాస్ట్ లో ఉండేటి రెండు దానిలో అయితే ఇచ్చేస్తాను. ఏం రేటు? ఏందో నువ్వు తెలిసిన నువ్వే. 30,000 లేదులే. ఏమే 45,000 ఇస్తే పట్టించే లాస్ట్ రేట్. 40,000 అంటే ఏం వేసినట్లయినా 10,000 తగ్గించేసి పని. అట్లా కుదరదు. ఏందో మాట నువ్వు మళ్ళీ కావాలంటే ఎట్లా మాట్లాడుకున్నావు? చెప్పు. వేసిన ఎట్లనే 40,000 అంటే నేను 10,000 తగ్గించేస్తున్నా నేను. అట్లా కుదరుతుంది పట్ట. ఏంద మనలో మన మాట ఇదే ఇట్లా ఇదే ఇట్లున్నాయా? ఏంది నువ్వు మాట్లాడుతున్నావు? ఇదే నువ్వు ఇట్లా మాట్లా కదా నాకు సరిపోక నుండేదా? ఏందా అయినో నువ్వు కాళ్ళు తెలిసినో అని చెప్పి నీకు లాస్ట్కి చెప్తా అండ ఇట్లానే షాంపూ ఏం తేలు కర సుగానే ఇది ఉండిపోని ఇట్లా చేసుకో అని చెప్తాండ. దీంట్లో ఉండిపోయి ఇట్లా చేసుకో. వీళ్ళు చిన్నోళ్ళు ఉన్నా సరే అది తెలిసింటే కనంగా ఎట్లా వచ్చినావో చచ్చిపోయినా వద్దు ఫోన్ చేయి నాకు. నువ్వు చెయ్యి. నేనా చిరకాయలు చేసాలు పోలారం తీసుకొస్తా. ఆ బుద్ధి ఆడపోతామో ఎట్లా ఒకదానికి వస్తాలే బాధపడద్దు. ఈ సంవత్సరంలో దానికే కదా వచ్చినా. సరే ఎట్లా ఏం రేట్ ఏమి కోడి పుంజు? నాకు బుద్ధి లేక కొట్టింది. పారెడ్డి ఎద్దులు కొన్ని ఓళ్ళు కొండకైనా తోలంపి ఉన్నాను దేవా. శభాష్ తలారి మంచి పని చేసావు. శభాష్ శభాష్ వచ్చేటప్పుడు నా భార్య ఒక మాట చెప్పినది. ఏమని? ఇద్దరు కూడా ముందు కానీ వెనుక కానీ కుమారుడు ఒక మంచి సంబంధం చూసిరమ్మనింది. నాకు ఒక మాట చెప్పిన. ఏమని? మీ అప్పకి అన్న బాలాగ్రహాలకు చూపించు. పాల్గొన 16 వీధులు మనకి ఎవరైనా కనిపించేదారమ్మరా?